రిటర్న్ ఎస్ఐ శ్రీ శావర్ గారు ఆయన సిబ్బంది సే గారు ఆదేశాల అనుసారం వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది. శివా చౌక్ వద్ద ఇద్దరు వ్యక్తులు ఇద్దరు రెండు బండ్లతో అనుమానాస్పదంగా వెయిట్ చేస్తే వారిని ఇంటరాగేషన్ చేయగా వాళ్ళు పాత నీరస్తుంది. వాళ్ళ పేరు గంజాయి నాగరాజు, వాళ్ళు బోత్కూరు సాయి కుమార్, ఇద్దరిది కూడా కాడాపూర్. వీళ్ళిద్దరిది వీళ్ళు తరచుగా దొంగతనాలు చేస్తూ ఇది దాదాపు ఇది రెండోసారి మూడోసారి నాకు వీళ్ళు దొరకడం జరిగింది. వీరిని ఈరోజు ఇంకో బండి కూడా ఒకటి వెహికల్ వచ్చేసి ప్యాషన్ ప్రో మోటార్ సైకిల్ ఒకటి 3 టౌన్ నుంచి, తర్వాత హోండా షైన్ మోటార్ సైకిల్ రూరల్ నుంచి, పల్సర్ మోటార్ సైకిల్ బోధన్ టౌన్ నుంచి దొంగలించడం జరిగింది. ఈ దొంగలించిన సొత్తుని అన్ని కూడా ప్రాపర్గా రికవర్ చేసుకొని నేరస్తుని అరెస్ట్ చేసి కోర్టులో ఈరోజు హాజరుపరచడం జరుగుతుంది. ఈ దొంగల్ని పట్టడంలో చాకచక్యం ప్రవర్తించినటువంటి ఎస్ఐ శ్రావణ్ కుమార్ గారికి, కృష్ణకి, మరియు కానిస్టేబుల్ ఎండి అల్వర్, అఫ్సర్ వి చామిన్, గంగా కుమార్, చేయబాబు, అందరినీ కూడా సిపి గారి తరఫు నుంచి అందరినీ అభినందన చెప్తున్నాం. వీరందరికీ క్యాష్ రివార్డుతో పాటు పేపర్ రికార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ దొంగలపై ఖచ్చితంగా పీడీ యాక్ట్ పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా మోటార్ సైకిల్ ఎవరైతే నడుపుతున్నారో వారు ఖచ్చితంగా ఎవ్రీ 1 ఇయర్కి ఒకసారి ఆ మోటార్ సైకిల్ యొక్క కీ సాచెట్ చేంజ్ చేయవలసిందిగా కోరుచును. ఆ కీ సాచెట్ చేంజ్ చేయడం వల్ల చేంజ్ చేయకపోతే లోపల ఉన్నటువంటి థ్రెడ్స్ అన్ని అరిగిపోతాయి. అరిగిపోవడం వల్ల కాలి వీళ్ళు క్లచ్ వైర్తో తిప్పితే వెహికల్ లాక్ వెళ్ళిపోతుంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా మోటార్ సైకిల్, మీకున్న మోటార్ సైకిల్ని ఖచ్చితంగా సెక్యూరిటీ ప్లేస్లో పెట్టండి, సేఫ్ ప్లేస్లో, కెమెరా ఉన్న ప్లేస్, సర్వలెన్స్ ఉన్న ప్లేస్లో అయినా పెట్టండి, లేదా నో పార్కింగ్ ప్లేస్లో ఎవరు కూడా పెట్టకూడదు. పార్కింగ్ ఇంటి దగ్గర చేసేటప్పుడు కూడా ప్రాపర్గా హ్యాండిల్ లాక్ వేసుకొని పెట్టవలసిందిగా కోరుచును. మీ వెహికల్ ఏమైనా థెఫ్ట్ అయినట్టయితే మాకు వచ్చి ఫిర్యాదు చేయవలసిందిగా కోరుచును.